Tulasi? Wow! Yavari andala Rasi? Chokamurti laga, nitti meda kundato unde nuvvena ila tayaraindi. Ekkadi program? గుడికి బావ డిశ్చార్జ్ అయ్యాడని చెప్పావు కదా, అందుకే గుడికెళ్ళొద్దామని బయలుదేరాను. వెళ్ళు, అక్కడ దేవుడి కన్నా ముందు దెయ్యాలు ఎదురుపడతాయి, నిన్ను చెడుగుడాడుకుంటాయి. నువ్వు మళ్ళీ నెత్తిన కుండ బళ్ళున పగిలినట్టు ఏడుస్తూ కూర్చుంటావు. నీ ఇష్టం, వెళ్తే వెళ్ళు. అది కాదే, దేవుళ్ళు గుళ్ళోనే ఉండరు, గుండెలో కూడా ఉంటారు. అయినా ఎన్నాళ్ళని నువ్వేలా నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడుపుతావు? కనీసం గుడి పేరుతో అయినా బయటికి వెళ్తే నీకు రిలీఫ్గా ఉంటుంది. వెళ్ళిరా. ఆ అన్నట్టు దేవుణ్ణి అడిగానని చెప్పు. తులసి, అమ్మ తులసి, ఎలా ఉన్నావు? నా మీద కోపం తగ్గలేదు తల్లి, నీకు ఏమైపోయావు? మా అమ్మాయి చేపడుతున్న అలర్ట్ చేస్తున్నాడు. మా అమ్మాయి అనుకున్నాను బాబు. అమ్మాయి అనుకున్నావు? దర్శనానికి వస్తుంటే నాకు ఇలాంటి సంఘటన ఎదురైందేంటి? కన్న కూతురిగా నాన్నని కాపాడలేని పరిస్థితి, ఇప్పుడు నేనేం చేయాలి? ఎలాగైనా నువ్వే నాన్నని కాపాడు తండ్రి. ఎవరయ్యా మీరంతా? ఎందుకు కొడుతున్నారు? ఎవరైతే ఏంటండి రోడ్డు మీద ఉన్న ఆడపిల్లని అల్లరి చేస్తున్నాడు? లేదు బావా, మా తులసి అనుకుని. విన్నారా, తులసి అంటే ఈయన కూతురు. కూతురు వయసున్న అమ్మాయి చేయబట్టుకున్నాడని కొడతారా మీరంతా? అంటే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మీరు ఊరుకోరన్నమాట. మరి కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుంది కదా, ఏం చేస్తున్నారా మీరందరూ? నడి రోడ్డు మీద ఆడపిల్లల ఫేస్ మీద యాసిడ్ పోస్తూ ఉంటే వాళ్ళని ఎందుకు కొట్టారయ్యా మీరందరూ? క్లాస్ రూమ్ లోపలికి వచ్చి ప్రేమించలేదు అన్న అమ్మాయిని నరికేస్తూ ఉంటే అప్పుడేం చేస్తున్నారయ్యా మీరందరూ? ఒక ముసలాయన తన కూతురు అనుకుని ఒక ఆడపిల్ల చెయ్యి పట్టుకుంటే తప్పైపోయిందా? చంపేస్తాను ఏమనుకుంటున్నారో? వెళ్ళండి, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అది అలా తిట్టు నా తులసి మీద కూడా ఇలాంటి వాళ్లే నిందలు వేసి చంపేశారు తెలుసా?
మై గాడ్ బావా, ఏంటి బావా ఇలా మారిపోయావు? ఇదిగో ఈ విషయం మీ చెల్లెలకు చెప్పకే పిచ్చి తల్లి ఏడుస్తుంది. సరేనా? పద బావ, ఇదంతా నా వల్లే, నా వల్లే. ఏం లేదు, ఎవరైనా కొట్టారనుకుంటున్నావా? నేనే కింద పడ్డాను. రాయి 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 తగిలింది. ముందు మీరు ఎలా రండి, కూర్చోండి. అసలు ఏమైందండి ఈ గాయాలేమిటి? ఎక్కడికి వెళ్ళారండి మీరు? ఎక్కడికి వెళ్తాడు? అందరూ వెలివేస్తే మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడిలా రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఎవరో అమ్మాయిని చూసి తులసి అని పట్టుకున్నాడు. దాంతో జనాలు అపార్థం చేసుకుని కొడుతూ ఉంటే సమయానికి నేను చూశాను. లేకపోతే ఇవాళ ఈ పెద్ద మనిషి ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చేవాడే కాదు. అసలు ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక్క మాట చెప్పాలనిపించలేదా నీకు? ఏ, నేను చచ్చాననుకున్నావా? అదే మాట అన్నయ్య. అవును మరి, బావకిలా ఉందని నాకెందుకు చెప్పలేదు? ఏ, మీ కష్టం వస్తే ఆ మాత్రం ఆదుకోలేననుకున్నారా? అంత కానివాణ్ణి అయిపోయానా మీకు? అన్నయ్య, నేనెప్పుడు అలా అనుకోలేదన్నయ్య. మా తలరాత బాగాలేదని బాధపడటమే తప్ప నిన్నెప్పుడు అపార్థం చేసుకోలేదన్నయ్య. అయినా నువ్వేమన్నావని మా కూతురి మమ్మల్ని రావద్దంది, అందుకే దూరంగా ఉంటున్నావు. అదంటే చిన్నపిల్ల కోపంలో ఏదో అంటుంది, అంత మాత్రాన దాని మాటలు పట్టించుకుంటావా? కనీసం ఫోన్ అయినా చేసి చెప్పచ్చుగా బావకిలా ఉందని. హలో. లేదన్నయ్య, నువ్వంటే అభిమానం లేక కాదు. మా రాత ఎలాగూ మారదు, కనీసం మీరైనా మనశ్శాంతిగా ఉంటే చాలు. హలో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. లేదమ్మా, నువ్వు చాలా పొరపాటు చేశావు. తులసి మీద బెంగతో బావ మతిస్థిమితం పోగొట్టుకుని తిరుగుతున్నాడని నాకు తెలుసుంటే ఎప్పుడో బాగు చేయించుండేవాణ్ణి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మంచి స్పెషలిస్ట్కి చూపిస్తాను. అది కాదన్నయ్యా. చూడు, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయి,
నేనే వస్తాను. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు అనుకోకు. నేను నీకు అన్నయ్య. ఒకే రక్తం పంచుకుపెట్టిన వాళ్ళం. సరే, నేను వెళ్ళొస్తాను. బావ జాగ్రత్త. ఏమైందే తులసి? రజని, ఏంటే ఏమైందే? మళ్ళీ ఎవరన్నా గుళ్ళో కనిపించారా? మా నాన్న నా కోసం ఎంతగా తప్పించిపోతున్నాడు, కల్లారా చూశాను. మీ నాన్న కనపడ్డారా? ఎక్కడ? రోడ్డు మీద ఎవరో అమ్మాయి వెళ్తుంటే తులసి తులసి అంటూ వెంటపడి చేయి పట్టుకున్నారు. అందరూ అపార్థం చేసుకుని కొడుతుంటే నా బిడ్డ అనుకున్నాను అంటూ ఎంత చిన్న పిల్లల్లా అంటున్నాడో తెలుసా? నా మూలంగా మా నాన్న ఎవరితోనో దెబ్బలు తింటుంటే ఆపలేక దగ్గరికి వెళ్ళలేక నేనెంతగా నలిగిపోయానో నీకు తెలియదే. అయితే అలాగే వదిలేసొచ్చావా? లేదు, ఇక భరించలేక నేను ముందుకు వెళ్లే లోపల కారులో మావయ్య వచ్చాడు. అందరినీ కోప్పడి నాన్నని కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. ఓ గాడ్, పోనీలే, సేఫ్గా అయితే ఉన్నారుగా. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఆయన నేను లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేరు. అలాంటిది ఇప్పుడు దూరం అయినందుకు ఎంత కుమిలిపోతున్నారో, ఎంత నరకం అనుభవిస్తున్నారో. ఒక్కసారి నాన్నని కళ్ళారా చూడాలనుందే, వెంటనే చూడాలనిపిస్తుంది. రజని, నేను వెళ్తానే. వెళ్ళి నాన్న గుండెల మీద పడి నా బాధంతా తీరేలా ఒక్కసారి ఏడవాలనుంది. అలాగే వెళ్ళు. మీ నాన్నని చూస్తానంటే ఎవరు కాదంటారే? తప్పకుండా వెళ్దు. కానీ ఇప్పుడు కాదు. చీకటి పండి, ఎవరైనా గుర్తుపడితే ప్రమాదం. వచ్చారా? కనపడుతూనే ఉందిగా. వినపడుతూనే ఉంది ఫోన్లో. ఏం విన్నావు ఫోన్లో? మీ అన్నా చెల్లెళ్ళ అనురాగం. హలో, నేనొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా?